హలో గైస్ నా పేరు సతీష్ అండ్ మీరు ఇస్తున్నారు తెలుగు టెక్ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్ సో గైస్ ఈ రోజు వీడియోలో మీకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రేషన్ కార్డ్ని ఏ విధంగా మనం మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి సో దీనికోసం ముందుగా మీరు మీ మొబైల్లో ఉన్నటువంటి గూగుల్ క్రోమ్ ప్రొజర్ని ఓపెన్ చేసి సర్చ్లో డిజిలాకర్ అని సెర్చ్ చేయండి థర్చ్ చేసినట్లయితే ఈ విధంగా మనకు ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఫస్ట్లో మనకు డిజిలాకర్ సంబంధించినటువంటి వెబ్సైట్ అయితే చూపిస్తుంది సో దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేయండి సో డిజిలాకర్ అనేది మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ సో ఈ యొక్క వెబ్సైట్లో అన్ని రకాల డాక్యుమెంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏ స్టేట్కి సంబంధించినటువంటి సర్వీసెస్ సంబంధించిన డాక్యుమెంట్స్ అయినా సో ఈ యొక్క యాప్ కూడా ఉంటుంది డిజిలాకర్ యాప్ సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని సేమ్ ప్రాసెస్ని మీరు ఆ యొక్క యాప్లో కూడా చేయొచ్చు సో అక్కడ మీరు అప్ బటన్ అయితే కనిపిస్తుంది అప్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే సో ఈ అకౌంట్ ఉన్నట్లయితే సో లాగిన్ అయితే అవచ్చు లేదు అంటే మీరు క్రియేట్ చేసుకోండి అకౌంట్ సో అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఫుల్ నేమ్ అనేది మీరు ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఎంటర్ చేయాలి అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆధార్ కార్డులో ఉన్నట్టు ఎంటర్ చేయాలి మేలా ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఒక ఆరు అంకెల పిన్ని సెర్చ్ చేసుకోవాలి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి సో ఈ విధంగా ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇచ్చి సబ్మిట్ బటన్ మీద క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది సో అక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీ మొ ఆధార్కి మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి అండ్ అదేవిధంగా ఎవరైతే రేషన్ కార్డ్ డౌన్లోడ్ చేయాలి అనుకుంటున్నారో సో రేషన్ కార్డులో ఎంతమంది పేర్లు అయితే ఉంటాయో ఆ సభ్యులలో సో ఎవరైనా ఈ యొక్క రేషన్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేయొచ్చు గుర్తు గుర్తుపెట్టుకోండి సో వాళ్ళ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి సో విధంగా అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత సైన్ ఇన్ బటన్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ ఇచ్చి అయినా లాగిన్ చేయొచ్చు సో ఇక్కడ మీరు ఆధార్ నెంబరు అండ్ మీరు సెట్ చేసుకున్నటువంటి అంకెల పిన్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసినట్లయితే మీకు ఆధార్కి లింక్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ బటన్ మీద

సో క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవడం జరుగుతుంది సో ఇక్కడ మనకు ఒక పాపప్ అయితే రావడం జరుగుతుంది దాన్ని క్లోజ్ అయితే చేయండి సో డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా ఉంటుంది సో ఇది ఇందులో అన్ని స్టేట్ సంబంధించినటువంటి అన్ని రకాల సర్వీసెస్ అయితే ఉంటాయి వాటికి సంబంధించినటువంటి చాలా వరకు డాక్యుమెంట్స్ని అయితే ఇందులో నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు సో మీరు రేషన్ కార్డ్ డౌన్లోడ్ చేయాలి అంటే ఇక్కడ మనకు సచ్ డాక్యుమెంట్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మీరు సర్చ్లో ఫుడ్ అని సర్చ్ చేయాల్సి ఉంటుంది సర్చ్ చేసినట్లయితే ఇక్కడ మనకు మనకు రేషన్ కార్డ్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అనే ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది కింద మనకు ఆంధ్రప్రదేశ్ అని చూపిస్తుంది ఆ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు రేషన్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది సో ఇక్కడ మీరు రేషన్ కార్డ్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాలి సో రేషన్ కార్డ్ నెంబర్ని ఎండర్ చేసిన తర్వాత గెట్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయండి సో గెట్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసినట్లయితే సో మీకు డేటా అనేది కొంచెం టైం అయితే తీసుకుంటుంది సో ఈ విధంగా టైం తీసుకున్న తర్వాత మనకు గ్రీన్ కలర్లో డాక్యుమెంట్ అయితే రావడం జరుగుతుంది సో డాక్యుమెంట్ వచ్చిన తర్వాత సో యువర్ ఇష్యూడ్ డాక్యుమెంట్ సెక్షన్లో మీకు ఆ యొక్క డాక్యుమెంట్ అయితే కనిపిస్తుంది సో దాన్ని డౌన్లోడ్ చేయాలి అంటే ఇక్కడ మనకు డౌన్లోడ్ ఐకాన్ అయితే కనిపిస్తుంది సో డౌన్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేసి పీడిఎఫ్ మీద సెలెక్ట్ చేసుకోండి సో ఈ విధంగా సెలెక్ట్ చేసినట్లయితే మనకు ఆటోమేటిక్గా రేషన్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయితే అవ్వడం జరుగుతుంది సో దాన్ని ఓపెన్ చేసి చూపిస్తాను రేషన్ కార్డ్ ఏ విధంగా ఉంటుందనేది సో ఈ రేషన్ కార్డ్ అనేది మనకు ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది సో మనకు రేషన్ కార్డులో ఏ విధంగా హెడ్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించినటువంటి ఫోటో ఏ విధంగా ఉంటుంది విధంగా ఉంది అండ్ ఇక్కడ మనకు ఫార్మాట్ అనేది కొంచెం చేంజ్ అయితే ఉంటుంది సో మనకు స్టేట్లో ఏ విధంగా రేషన్ కార్డు ఉందో అదే విధంగా ఉండదు కానీ డేటా మొత్తం కూడా మనకు అదే ఉంటుంది సో రేషన్ కార్డులో మనకు ఇక్కడ చూసుకున్న కింద ఈ ఫార్మాట్ అనేది మీకు డిఫరెంట్గా ఉంటుంది అని చూపిస్తుంది అండ్ అదేవిధంగా ఇది ఒక డిజిటల్ సర్టిఫికేట్ అనమాట సో ఇది లీగల్గా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఐటీ యాక్ట్ టూ థౌజండ్ ప్రకారం కూడా మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు అండ్ ఈ యొక్క డాక్యుమెంట్ని మీరు డిజిలాకర్ యాప్లో వెరిఫై కూడా చేసుకోవచ్చు సో గాయస్ ఈ విధంగా మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రేషన్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో గాయస్ ఇది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ లాడ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్ గాయస్